హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం తొందరగా రెడీష్ అవ్వేలాగా, మనకి తొందరగా క్విక్గా మనకి మెహందీ పెట్టుకోవడం, ఇవంతా కూడా త్వరగా అయిపోవాలి, ఎక్కువసేపు కేటాయించకుండా అంటే మనం డైలీ చేసుకొని పెట్టుకునేలాగా, ఇలా గోరింటాకుతో కాకుండా కొత్తగా ఏంటి అంటే తమలపాకుతో గోరింటాకు అన్నమాట. తమలపాకు అందరికీ తెలుసు, సహజంగా అందరికీ ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది తమలపాకు అంటే ఏంటో. సో అది పెరట్లో కూడా తొందరగా పెరుగుతుంది, సో మనకి ఈజీగా దొరుకుతుంది కూడా షాప్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. పారాని లేనప్పుడు పారాని కల్తీ అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ ఏమవుతుందన్న భయం ఉన్న వాళ్ళకి ఇలా చేసుకొని పారానిలానే ఇది కూడా పెట్టుకోవచ్చు. ముందుగా మనం ఏంటి అంటే అది తమలపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కడుక్కొని బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే సున్నంని వేసుకొని బాగా దంచుకోవాలి. దాంట్లో ఉన్న రసం అంతా కూడా బయటికి వచ్చేంతవరకు దంచుకొని ఆ రసంని సపరేట్ చేసుకోవాలి. ఆ రసంలోకి చిటికెడు కుంకుమని వేసుకోవాలి. కుంకుమ వేసుకోవచ్చు, లేదు అంటే కూడా వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది, రెడ్గానే అవుతుంది. కుంకుమ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా కలర్ వస్తుందన్నమాట, కలర్ వచ్చే కుంకుమని వేసుకోండి. అదంతా కూడా బాగా కలిపేసుకొని దాంట్లోకి కుంకుమ అదంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని దాన్ని మనము టూత్పిక్తో కానీ, లేదు అంటే మనము అది పలుచగా ఉంటుంది కాబట్టి ఒక బట్టని తడుపుకొని కూడా దాంతో కూడా పెట్టుకోవచ్చు, లేదా చేతితోనే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఇయర్బర్డ్తో పెట్టుకున్నాము. ఇయర్బర్డ్తో ఏంటంటే రౌండ్గా బాగుంది కాబట్టి మేము ఇయర్బర్డ్తో పెట్టుకున్నాము. అది మాకు తొందరగా అయిపోవాలి కాబట్టి ఇలా పలుచగా పెట్టుకున్నాము. పలుచగా పెట్టుకుంటే త్వరగా ఆరిపోతుంది, సో తొందరగా రెడ్డిష్ కూడా అయిపోతుంది కాబట్టి మేము ఇలా టూత్పిక్తో పెట్టుకున్నాము, కొంచెం పలుచగా పెట్టుకున్నాము. ఒకవేళ మీకు కొద్దిగా కొంచెం ఎర్రగా కావాలి అంటే ఏంటంటే కొంచెం పలుచగా కాకుండా కొంచెం లావుగా పెట్టుకోండి. ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకోండి, అదంతా కూడా ఆరిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ ఒకసారి పెట్టుకొని పెట్టుకోండి. అప్పుడు మనకి మంచిగా రెడ్డిష్గా అయిపోతుందన్నమాట. పారాని ప్లేస్లో దీన్ని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అది పారాని కొన్న దాంట్లో ఏమేమి కలుపుతారో మీకు కలర్స్ అవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి అది పెట్టుకోకుండా దీన్ని పెట్టుకుంటే మనకి ఇంట్లోనే చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, అది మీకు వర్త్ ఇచ్చిందా వర్తా కాదా కూడా చెప్పండి. ఒకసారి ఇదంతా పెట్టుకున్న తర్వాత అదంతా కూడా ఒక 2 మినిట్స్లో ఎండిపోతుంది. అదంతా ఎండిపోయిన తర్వాత దాన్ని బాగా కడిగేసుకోవాలి. క్విక్గానే ఎండిపోతుంది, సో మొత్తం ఎండిపోయిన తర్వాత ఒకసారి 2 మినిట్స్లో కడిగేసేయండి. అదంతా ఎండిపోయిన తర్వాత ఒకసారి కడిగేసేయండి. కొన్ని వాటరే పడతాయి, ఎందుకంటే మనము మందంగా పెట్టుకోలేదు కాబట్టి కొన్ని వాటర్లో ఇదంతా ఎండిపోయిన తర్వాత కడిగేసుకోవాలి. వాటర్లో కడిగేసుకుంటే మనకి మంచిగా రెడీస్ అయిపోతుంది. మేమేంటంటే కొంచెం సన్నగా లేయర్ కొంచెం తక్కువ పెట్టాం కాబట్టి ఇలా లైట్ రెడ్డిషగా అయిపోయిందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీడీస్ లైఫ్ హ్యాక్స్. థ్యాంక్ యూ.